శంకరంపేట మండలంలో మూడో విడత పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే సందర్భంగా నిల్వ ఉంచిన నీటిని తొలగించే విధంగా చేపట్టే కార్యక్రమాలను ఎంపీడీఓ లక్ష్మణమూర్తి పరిశీలించారు. పలు గ్రామాల్లో పర్యటించి మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలోని పలు చోట్ల క్లోరిన్ హైడ్రోసల్ఫేట్ పిచికారీ చేయించారు. అదేవిధంగా కొండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగింపు చేశారు. మండల కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో గత మూడు రోజుల నుంచి నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలో సిసి రోడ్డు నిర్మాణం పనులు బాగున్నాయని ఈ సందర్భంగా సర్పంచ్ రాజురెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తితో పాటు ఎంపీఓ గిరిధర్, సర్పంచ్ రాజురెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట మండలంలో మూడవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు శుక్రవారం ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమాన్ని చేపట్టి డ్రైడే నిర్వహించడం జరిగింది. నిల్వ ఉన్న నీళ్ళన్నింటినీ తీసేయించి డ్రై చేసేసిన తర్వాతనే వాడుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సోడియం హైపోక్లోరైడ్ ఈరోజు హెడ్ క్వార్టర్లో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో స్ప్రే చేయడం జరిగింది. అలాగే సంగాయపల్లి వివిధ గ్రామాల 29 గ్రామాలలో కూడా ఈరోజు సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయడం జరిగింది. ఈరోజు డ్రై డే కూడా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు గ్రీన్ డేలో భాగంగా మా గౌరవ కలెక్టర్ గారు చెప్పినటువంటి గ్రీన్ డేలో భాగంగా నిన్న రాత్రి వర్షం పడ్డది, కొంత నీళ్ళందరినీ చెట్లు కూడా నీళ్లు పోయడం కూడా జరిగింది. అయితే ఈ మూడో విడత పల్లె ప్రగతి దిగ్విజయంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ సహకరిస్తున్నారు.